కోసం జగన్ అండ్ కో ఆరోపించారు చింతమనేని ప్రభాకర్ రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏదైనా చేస్తారని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రచారంలో పాల్గొనాల్సిన జగన్ తల్లి విజయమ్మ ఎందుకు విదేశాలకు వెళ్లారని ప్రశ్నించారు జగన్ కు నిజంగా రాయ తగిలితే సెక్యూరిటీ ఏం చేస్తున్నారని నిలదీశారు బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు చింతమనేని ప్రభాకర్ నూటికి నూరు పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే వాళ్ళ నాళ్లే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది ఏ పొద్దున ఏమైనా జరగచ్చు వీళ్ళ సంపతి కోసం వీళ్ళే చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తారు రాయి తగిలితే చంద్రబాబు గారు వీళ్ళింట్లో కుక్క ఏం లేకుండా కుక్క ప్రెగ్నెంట్ ఉండి అది వేలం లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు కుట్రందంటారు అంత దిగజారునటువంటి రాజకీయాలని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు నేను బయటికి వెళ్ళాలంటున్నానంట అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉంది అనేది అనుమానం కలుగుతూ ఉంది ఈ రోజున రేపు జరగరాని జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా వాళ్ళకి చంపడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య వీళ్ళు వాళ్ళని చెప్పలేమండి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లీడర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు ఎవరైతే పోతే సింపతి వస్తుందని భావిస్తారో అనుమానం రాకుండా ఉంటుందో వాళ్ళు లేచిపోతారు సొంత బాబాయే లేచిపోయినప్పుడు ఇంకెవరు లేచిపోతారని అడుగుతారేంటండి అమాయకంగా సొంత బాబాయే లేచిపోయాడు వీళ్ళ రాజకీయ దాహం కోసం దాంట్లో ఏ నో డౌట్ ఇప్పుడు మన సునీతమ్మ గారిని శరమలమ్మని మనం చెప్పమంటే చెప్తున్నారా అసలు ప్రాణాపాయం ఉండటానికి ఏం జరిగిందని ప్రాణాపాయం ఉంటుంది ప్రాణాపాయం ఏమీ లేదు డ్రామా ఆడింది ఆ డ్రామాను రక్తగట్టించడానికి ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి వాళ్ళ బాబాయిని చంపే ఒక డ్రామా ఆడాడు ఆడ సొంత బాబాయ్ని వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం ఎలా గీపెడుతుందో పాపం సొంత చోదరి చిన్నాయన కొడుకే కూతురు అయితే ఏంటి వాళ్ళ అయితే ఏంటి చెల్లి చెల్లె కదా ఆమె రోజనే ఆయన చెవులకి ఎక్కటల్లా ఇంకెవరు దక్కుద్దు ఆయనకి అవన్నీ ఉత్తి మాటలు ఈరోజు విజయమ్మ గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు మనకైతే తెలియదు కానీ మరి ఆమె కూడా బాబాయ్ లాంటి విషయాలు ఏదైనా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతాయన భయంతో వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయిందనేది కూడా ఒక అనుమానం ఎందుకంటే కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్ళేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు జనం అనుకునే మాటలే మీకు చెప్తున్నా ఇవన్నీ కూడా డ్రామాలు సొంత బాబాయ్ని చంపిన ఇప్పుడు అరెస్ట్ చేపిలా మూడు గంటల వరకు ఎందుకు నువ్వు హాస్పిటల్కి రాలా నువ్వెందుకు దాన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసావు ఆ సీక్రెసీ ఏంటి ఇంత పది మంది డాక్టర్లను పెట్టుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కూడా అంతమంది డాక్టర్లు ఉండరు ఎవడో అంత యూనిఫామ్ వేసుకుని ఏదో పెద్ద జరగలని జరిగిపోయినట్టు అయితే ముఖ్యమంత్రి గారికి ట్రీట్మెంట్ చేయటం ఆ ఆ ఎలక్ట్ ప్రదర్శించడంలో తప్పుని అంటులా నిజంగా చూడాలి ఆయన మనందరికీ ఒక ముఖ్యమంత్రి ఆయనకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి పదవి ఆ పదవిని గౌరవించాలి కానీ ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చిన్న గాయమే తగిలింది మీరెవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఎలా జరిగిందో దురదృష్టం నేను ఎవరిని మీద నేను ఆపాదించట్లేదని చెప్పాలిగా నువ్వు నీకు ఏ రకమైనటువంటి దుర్బుద్ధి లేకపోతే మా మీద ఎందుకు బడేడుతున్నారు మా పార్టీయే దొరికిందో మీకు ఎవడో గాలిలో రావేసాడో అనుకోవచ్చు కా అసలు వేస్తే కదా అసలు రాళ్ల వర్షం కురిస్తే కదా ఇదంతా డ్రామా అంటుంటే ఇది పెద్ద డ్రామా డ్రామా కాకపోతే ముఖ్యమంత్రి గారి మీద రాయబడింది ఆ రాయి వెళ్ళంట ఈయన తగిలింది కాకుండా పక్కన వచ్చి ఎల్లం పెళ్లి గుడ్డి కూడా పగిలిపోయిందంట సజ్జలు చెప్పాలయ్యా ఏం చెప్పినా ఏది చెప్పినా నమ్మారు కదా అని ఐదేళ్ళు జనం ఇంత చెవిలో పూలు పెడతారా మీరు చెప్పండి రాయి నిజంగానే తగిలింది ముఖ్యమంత్రి గారికి ఆ రాయి వచ్చి పక్కన ఎల్లంపల్లి తగిలి ఎల్లంపల్లి గుడ్డు బయలుపోయింది అంటే ఏ అంత ఫోర్స్ సెట్ అవుతుంది మళ్ళీ తగిలింది ఇక్కడ అక్కడి నుంచి ఇలా కింద పడుతుందా మళ్ళీ పక్కకి డైరెక్షన్ మారుద్దా మారింది అనుకుందాం గుడ్డు బయలిపోద్దా ఇది వైర్తో కట్టిన ఆ దండకి వేసేటప్పుడు గీసుకుంటే గాయం అయితే ఆ గాయాన్ని ఏ రకంగా మైలేజ్ పొందాలని ఆలోచించి బస్సులోకి వెళ్ళి ఒక కుట్ర చేసి ఆ కుట్రని ఈ రకంగా బయటపెడితే ఆ ఆ కుట్రలోనే వైరులో చూసుకోవద్దా అటువంటి దండే పెద్దామని మాకు చేత గుడని అన్నాడు ఎవడు డీజీ గారిని సిపిని ఇంటెలిజెన్స్ డీజీని కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని ముఖ్యమంత్రిని కాపాడలేనటువంటి ప్రచారంలో కాపాడలేనటువంటి వ్యక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పదవుల్లో నిర్వహించడానికి అనర్హులుగా భావించి తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం